నమస్కారం, వినగోడ నెత్తికి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వాడవాడల ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన నాయకులు. పల్నాడు జిల్లా కేంద్రంలోని నస్తాపేటలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆటో లారీ ఢీ, ముగ్గురికి గాయాలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్రమని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం వినుకొండ పట్టణంలోని గీతాంజలి పాఠశాలలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే మక్కెన్నతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఇక తాటిపై నడిచే అద్భుతమైన దేశం భారతదేశం అన్నారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతి పదంలో సాగుతున్న భారతదేశం ప్రపంచానికే ఆదర్శమన్నారు. స్వతంత్ర సమర యోధుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ దేశం కోసం ముందుకు సాగాలన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని బలహీన వర్గాలకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలన్న పెద్దల స్ఫూర్తితో మనమంతా అడుగులు వేయాలని కోరారు. అనంతరం మక్కెన మాట్లాడారు. కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ వై శేషగిరిరావు, టి కృష్ణవేణి, కరస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి సర్వంగా ముందుకెళ్తామండి. మన లక్ష్యం 20-47 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎంతో మంది వేలాది మంది లక్షలాది మంది పోరాటం చేశారు స్వతంత్రం కోసం. అహింసా మార్గంలో పోరాడి పోరాడి చాలా మంది ప్రాణాలు అర్పించిన తర్వాత మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అమిత్ సింగ్ గారు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది పోరాట పరిపాలన మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం. బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుండి పారదొలి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. 1947 స్వతంత్రం వస్తే అంతరంతరం దేశం ఎదుగుతా ఉంది. 100 సంవత్సరాలు 20-47 పూర్తవుతుంది. అప్పటికల్లా భారతదేశం ప్రపంచంలోనే ఒక అభివృద్ధి గొప్ప అభివృద్ధి సాధించిన దేశంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు. సో రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికసిత ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేయాలని అన్ని రంగాల్లో 20-47 అన్ని రంగాల్లో ముందుండాలి. వికసిత ఆంధ్రప్రదేశ్ గా నంబర్ వన్ స్థానం ఉండాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష, ఆశయమని సందర్భంగా మీందరూ తెలియజేస్తున్నా. ఆశయ సాధన కోసం, ఆశయ సాధన కోసం మీరందరూ నిర్వహించాలి. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామ శ్రీల అభివృద్ధి కోసం గాంధీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క మన విద్యాశాఖ మంత్రి, మన విద్యాశాఖ మంత్రి నారా గారు, యువనాయకులు విద్యారంగంలో మంచి మార్పులు, పెను మార్పులు తీసుకొచ్చి, గొప్ప మార్పులు తీసుకొచ్చి, మంచి సంస్కారాలు తీసుకొచ్చి విద్యారంగాన్ని మంచిగా తీర్చిదిద్దాలని ఒక విద్యారంగంలో అధునాతనమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భావితరాలకి మీ అందరికీ బంగారు పోతుంది వాళ్ళనే రంగంతో మన నారా లోకేష్ గారు, మంత్రి గారు ముందుకెళ్తున్నా. ఖచ్చితంగా అన్ని స్కూల్స్ యొక్క అభివృద్ధికి, నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళకే కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నటువంటి ఇలాంటి పిల్లలకు కూడా చంద్రబాబు గారు, అలాగే నారా లోకేష్ గారు
ఈ పథకాన్ని మీకు అందజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, థింక్ బిగ్ అచీవ్ బిగ్ అన్నారు. ఆశయాలు పెద్దగా ఉండాలి, ఆ లక్ష్యాలు మీరు సాధించాలి. పెద్ద ఆశయాలు ఉన్నప్పుడే పెద్ద స్థాయికి ఎదుగుతారు. లక్ష్యాలు చిన్నగా ఉండాలా పెద్ద ఉండాలా? అందుకే మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజు ఒక ఆశయాన్ని నిర్ణయించుకోండి, ఒక లక్ష్యాన్ని ఎన్నుకోండి. జీవితంలో ఈ లక్ష్యాన్ని సాధించాలి, మా కుటుంబాన్ని అభివృద్ధిలో తీసుకురావాలి, అలాగే ఈ దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలి, మా గిరిపడ ప్రాంత అభివృద్ధిలో నేను బాధ్యత పెంచుకోవాలని మీరందరూ ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాన్ని మీరు అందరూ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అందరూ సిద్ధమా? మంచి గోలు పెట్టుకోవడానికి అందరూ సిద్ధమా? ఎప్పుడు పెట్టుకోవాలి? ఈ రోజు నిర్ణయించుకోవాలా మీరేం మంచి డాక్టర్ అవ్వాలా, మంచి ఇంజనీర్ అవ్వాలా, లేదా మంచి లెక్చరర్ అవ్వాలా? ఏం మీ ఒక మీ ఇష్టమైన లక్ష్యాన్ని ఎన్నుకోండి, దానిలో కూడా ఆదర్శంగా తీసుకోవాలి. రూపాయలు అంతం తీసుకోకుండా పేద ప్రజలకు సేవ చేసే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు మన ప్రాంతం రోజున రాజధాని నిర్మాణం చేస్తూ, పోలవరాన్ని నిర్మాణం చేస్తూ మీ భవిష్యత్తు కోసం ఆయన అభినేతలు కష్టపడతామన్నారు. తప్పకుండా మీకు బంగారు భవిష్యత్తు ఉన్నది. మీ అందరూ కూడా అమ్మ బాగా చదువుకోండి, మీకు చక్కటి ఉద్యోగాలు మన దగ్గరలో మన రాజధాని ప్రాంతాల్లోనే మన ఎమ్మెల్యే గారు మీకు ఇస్తారు, మీకు వస్తాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ రోజున ప్రతి రోజు మంచి నిలిచే కార్యక్రమాన్ని చేపడుతున్నారు, వైక పూర్తిలో పూర్తి చేస్తారు, మున్సిపాలిటీలో కార్యక్రమాలతో పాటు రైతులందరికీ ఇక్కడ ఎక్కువ మంది రైతుల పిల్లలు ఉన్నారు, రైతులందరికీ సస్యశ్యామలంగా ఉపయోగించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు చేపడతారు. అంతా అభివృద్ధి జరిగింది, అంతా మంచి జరిగింది. మీ అందరికీ నేను చివరిగా చెప్పేది, ఇది మంచి స్కూల్ అమ్మా, మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మా బాబు డాక్టర్ అయ్యారు, ఏం చూసిలే మంచి డాక్టర్లు కావాలా, మంచి కలెక్టర్లు కావాలా, మంచి ఎమ్మెల్యేలు కావాలా? మా తర్వాత భవిష్యత్తు మీరే. అరే యువతులు, రాజకీయాలు అవగాహన చేసుకోండి, మంచి వ్యక్తులను ఎప్పటి నుంచే మీ మనసులో బీజా చేసుకోండి. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరైతే మంచిగా ఉంటారో, మరి ఆంజనేయులు గారు లాంటి మంచి వ్యక్తుల్ని మీరు ఫాలో కాండి. ఎందుకంటే రాజకీయాలలో ఈరోజు మంచిలో చెప్తున్నా, పదవున్నా లేకపోయినా ప్రజాసేవ చేస్తూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు, కళ్ళ ఆపరేషన్ చేయడం, స్కాలర్షిప్లు, మీలాంటివి మీలో ఉన్నటువంటి పేదవారికి స్కాలర్షిప్ ఇస్తున్నారు ఆయన వ్యక్తిగతంగా. అదేవిధంగా అధికారంలోకి వచ్చినప్పుడు మా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఆంజనేయులు గారు మంచి వ్యక్తుల్ని, శ్రీకృష్ణదేవరాయలు గారి మంచి వ్యక్తుల్ని మీరు ఫాలో కాండి. భవిష్యత్తులో మీకు తప్పనిసరిగా బంగారు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నారు. వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి మా ఎమ్మెల్యే గారు మంత్రి కావాలని ఈ సందర్భంగా. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. తొలుత బొల్ల బ్రహ్మనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వదనం చేశారు. ఈ సందర్భంగా బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలం అని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, అదే మాదిరిగా ఈరోజు
మన భారతదేశం ఇవాళ అన్ని విధాల అన్ని దేశాల కంటే కూడా మనం నిన్నగా మన సంస్కృతి కానీ మన సాంప్రదాయాన్ని కానీ మన వాళ్ళు చాటి చెప్తున్నటువంటి విధానాలు చూస్తే చాలా సంతోషం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారంటే ఆనాడు ఎందరో మహనీయులు త్యాగఫలమే ఈనాడు ఈ స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ అనేది మరి ఆనాడు వారు చేసిన పోరాటం అనే దానికి మరి ఆనాటి వారు ఏం ఆశించారంటే మనందరినీ బంధయముక్తులను చేయాలి అని ఆశించి అన్ని విధాల ఈ దేశానికి ఒక గౌరవాన్ని ఈ దేశానికి ఒక స్వేచ్ఛని అన్ని విధాల సాటి చెప్పినటువంటి మహనీయులందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ అదేవిధంగా ఈరోజు చూస్తే మనం చూస్తున్నాం అన్ని విధాల భారతదేశానికి మనం ఉన్నటువంటి గతానికి ఇప్పుడు చూసుకుంటే ఎంతో మార్పు. ఆ మార్పు విధానాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇవాళ పాలకులు కూడా అదే విధంగా పాలన కొనసాగించాలి కానీ ఇవాళ కొనసాగించే పాలనలో మార్పులు చేర్పులు మనంగా చేసుకోవటాను అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా అవకాశం కల్పించాలని ఈరోజు పాలకులను అడగాల్సి వస్తుంది. నాటి స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలమే నేటి స్వేచ్ఛ వాయువులు అని టీడీపీ నాయకులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి కబంధ హస్తం నుండి భారతదేశాన్ని విడిపించి స్వతంత్ర తీసుకువచ్చారన్నారు. వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతదేశ జాతీయ జెండాను గౌరవప్రదంగా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడాను పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి భారతదేశ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేయాల్సిన ఏంటంటే ఎంతో మంది త్యాగధనుల ప్రాణ త్యాగాల ఫలితమే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారందరి ఆశయాల మేరకు వారందరి ఆదర్శాల మేరకు భావితరాలు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు మనందరం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడాను మన భారతదేశ ఉన్నతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా గౌరవించుకుంటూ మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రియతమ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు ఈ రోజు ఉన్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో బిజీగా ఉండి మరి టౌన్ అధ్యక్షులు అయోబ్ గారి యొక్క ఆధ్వర్యంలో మనందరం కూడా ఆంజనేయ గారికి ఆదేశాల మేరకు ఇప్పుడే జెండాని భారతదేశపు జెండాని మరి ఆవిష్కరించడం చేసుకోవడం అనేది జరిగింది. 75 సంవత్సరాల క్రితం భారతీయులందరూ కూడా బ్రిటిష్ వాడి యొక్క బానిసత్వంలో బ్రతికినటువంటి పరిస్థితి. దేనికైనా ఒక ముగింపు ఉంటుంది. బానిసత్వం ఎక్కువైంది, నిర్బంధం ఎక్కువైంది. భారతీయ ప్రజలు మొత్తం కూడా చైతన్యవంతులై మరి బయటకు బయట ప్రపంచంలోకి వచ్చేసి బ్రిటిష్ వాడిని పారగొట్టే దాంట్లో భాగంగా మాకు భారతీయ
స్వతంత్రమైనటువంటి పరిపాలన కావాలి, విదేశీ పరిపాలన మేము ఉండదలుచుకోలేదు అని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి మేధావులు, చైతన్యవంతులైనటువంటి సామాజికవేత్తలు వీళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటాన్ని చేయడం అనేది జరిగింది. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధికారులు ప్రజలను ఉద్దేశించి జీవి ఆంజనేయులు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజలకు చక్కటి పాలన అందుతుందన్నారు. జగన్ నిరంకుశ పాలనకు గుణపాఠం చెప్పిన ప్రజలు 93% మంది ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలను గెలిపించి సంక్షేమ పాలన శ్రీకారం చుట్టారన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని పిలుపునిచ్చారు. వేడుకలలో భాజపా, జనసేన, తెదేపా నేతలు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం 78వ స్వాతంత్ర వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మళ్ళీ మన దేశం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు స్వతంత్ర పోరాట యోధులు స్వతంత్రం కోసం ఎంతోమంది ఆనాడు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో వేల మంది, లక్షల మంది త్యాగాల ఫలితమే ఈరోజు మన స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయి. అందుకోసమే ఈరోజు మన దేశం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. ఆజాదీగా అమృత్ మహోత్సవాలు మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే వికసిత భారత్ ని సాధించాలని, భారతదేశం అన్ని రంగాల్లో ముందుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని నడిపిస్తూ ఉంటే, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 కల్లా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిలో ముందుంచాలని ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సాధించడం జరుగుతుంది. 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుంచడమే లక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించాలని సందర్భంగా పిలిపిస్తున్నాం. తమిళ యువ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సినిమాలు తీస్తున్న పరంజిత్ చిత్రించిన తంగాలాం సినిమా నేటి సమాజంలోని అసమానతలను అనుగుణంగా తీసిందని పలువురు అభివర్ణించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అస్పృశ్యత తెరకెక్కించిన డైరెక్టర్ పరంజిత్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని నస్రాపేట 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచె శ్రీనివాసరావులు హాజరయ్యారు. తొలుత మంత్రి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నారు. బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా పుల్లరి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారు ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకులకు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు, సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జిల్లాలో జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను మీకు తెలియజేయడం మా కర్తవ్యం. వ్యవసాయ శాఖ గురించి ముందుగా మాట్లాడదాం. ఈ ఖరీఫ్ సీజన్కు 421 రైతు సేవా కేంద్రాలు ద్వారా ఇప్పటి వరకు రాయితీపై 2,78,00,000 విలువ కలిగిన పచ్చి రొట్టె, కంది,
మరియు వరి విత్తనములను సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 4,94,00,000 మార్కెట్ ఫీజులు వసూలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం జూలై మాసం నాటికి 4,677 మంది రైతులకు 22,12,00,000 విలువైన మిర్చిని ఈనాం ద్వారా అమ్ముకునే మంచి ధరను పొందారు. వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గల మండల పరిషత్ స్కూల్ నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు మక్కన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎందరో త్యాగాలకు నిదర్శనం ఈ స్వతంత్ర దినోత్సవమని పాఠశాల విద్యార్థులు ప్రసంగించారు. తరువాత గరిమిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మల్లికార్జున చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ, మిఠాయి పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ దేవర గోపి, కౌన్సిలర్ పులి నాగరాజు, గరిమిడి శీను, బీజేపీ నాయకులు నారిశెట్టి మహేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు వినుకొండ మండలం విఠన్రాజ్పల్లి సమీపంలోని బాలాజీ ఎస్టేట్ వద్ద శావలపురం వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న ఐషర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ నేను సమాప్తం. తిరిగి రేపటి నిసో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.